ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు సో మన ఇక్కడ ఉన్నారు సార్ మంత్రి గారు పోయిన సార్ నన్ను తిట్టినా బాధ లేదు కానీ చేస్తే చాలు సార్ నాకు ఎందుకంటే సార్ ఇప్పుడు ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గ్రామాల్లో తిరుగుతుంటే ఒక శాసనసభ్యునిగా అస్తవ్యస్తంగా ఉంది సార్ చాలా స్థానిక సర్పంచులు అంటారు సార్ నాతో మాట్లాడుతున్నారు ఎన్ని కండిషన్స్ పెట్టి నీకు వైకుంఠ చేయమని ప్రకృతి వనం చేయమని చెప్పేసి నర్సరీ చేయమని చెప్పి డంప్ యాడ్ చేయమని చెప్పి రకరకాల ప్రెషర్ పెట్టి ఆఫీసర్లు డబ్బులు ఇవ్వకుండా వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బిల్స్ లేయకుండా పని చేయమంటే అప్పులు తీసుకొచ్చు సార్ చాలా మంది దయచేసి చాలా మంది సర్పంచ్లు ఈ పార్టీ ఆ పార్టీ కాదని చెప్పి మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి నిజంగా పేరుకే సర్పంచ్ కానీ కానీ పెత్తనం మాత్రం సర్కార్ది సార్ పంచాయతీ సెక్రటరీ మీద ప్రెషరు ఉన్నతాధికారులతోటి మీరు చెట్లు పెట్టమంటారు ఇది కట్టమంటారు అది డబ్బులు ఏమంటారు డబ్బులు లేమంటారు సర్పంచ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు సార్ పది నుంచి ముప్పై లక్షల రూపాయలు అప్పు చేసిన సార్ యావరేజ్గా చెప్తున్నా తెలంగాణ మొత్తంలో కూడా ఏ ఒక్క సర్పంచ్ కూడా సంతోషంగా లేరు సార్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ తోటి నాకు తెలిసి ఒక ఊర్లో ఏ ఒక రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కాశీగూడెంలో సర్పంచ్ షేక్ అజారుద్దీన్ అజారుద్దీన్ అనేట అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని సార్ ఇంకో దగ్గరను పంచాయత్ సెక్రటరీ ఆ ప్రెషర్ దట్టుకోలేక సంగారెడ్డి ఆందోళన మండలంలో సార్ అక్కడ జగన్నాథనేటైన సార్ వాళ్ళు చిన్నోళ్ళు సార్ వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలి మీరు చేయండి అని చెప్పి అధికారులతోటి నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తాం టర్మినేట్ చేస్తామని చెప్పి వాళ్ళని మనం ఇబ్బంది పెడితే ప్రభుత్వము వాళ్ళు ఎక్కడికి ప్రభుత్వం చేసేది మంచి కార్యక్రమాలు ప్రకృతి వనం వైకుంఠధామం డంప్యాడు ఏదైతే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రగతి వరకు ఇవన్నీ చేస్తుండ్రో బ్రహ్మాండమైన కార్యక్రమాలు పల్లెల్లో రూపురేఖలు మార్చాలంటే ఒక పద్ధతి ప్రకారం ఆ పల్లె వాతావరణాన్ని మార్చాలంటే కార్యక్రమాలకు వరకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం ఆలోచన పనిచేస్తుంది సార్ అంతవరకు ఏ సమస్యలు కానీ పని చేయించేది ఎవరు డబ్బులు ఇచ్చేది ఎక్కడ డబ్బులు ఇచ్చి పని చేయించండి సర్పంచ్లకు టార్గెట్ పెట్టి ఉప సర్పంచ్ అన్ని జాయింట్ సిగ్నేచర్ పెట్టి ప్రెషర్ పెట్టి చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఈరోజు అంటే ఆ వాళ్ళ వాళ్ళ బరే బాధ నా నియోజకవర్గంలో చెప్తుంటేనే నాకే బాధ అనిపిస్తుంది సార్ నేను ఎక్కడ తీసుకు సార్ ఎస్సీ ఎస్టీ సర్పంచులు నేను ఎక్కడ తేవాలి సార్ డబ్బులు నాకు ఒకటే నోటీసులు ఇస్తారు ప్రెజర్ పెడుతురు పలానా డేట్ కల్లా కంప్లీట్ చేయమని అక్కడ నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నాను సార్ వాళ్ళ డబ్బులు ఎక్కడ దొరుకుతాయి సార్ వాళ్ళకు ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి దయా హృదయంతోటో మానవతా దృక్పథంతోటో చిన్న వాళ్ళని సర్పంచ్ అంటే ఆయనకు కూడా గ్రామంలో అదే సర్పంచ్కు కు పోని ఏదైనా ఒక పెన్షన్ ఇప్పించే అధికారం ఉందా అంటే లేదు సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యే సర్పంచ్ అయ్యి ఒక కొత్త పెన్షన్ ఇప్పించిందా అంటే లేదు సార్ ఆయన అధికారం లేదు ఒక రేషన్ కార్డు ఇప్పించే పవర్ ఉందా అంటే లేదు సార్ ఎందుకు మరి సర్పంచ్ పదవిలో ఉండాలి లేదు సార్ ఇప్పుడు ఏదైనా సరే తెలుసు మీ అందరు తెలుసు నాకు తెలుసు రెండు సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాం ఈ రోజు వరకు ఇవ్వలేకపోయినాం అది మన అందరికి తెలిసిన విషయమే మేమేం మాట్లాడతలేం కరోనా వచ్చింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన మనిషిగా నేను కూడా చెప్తున్నా సార్ కానీ వాళ్ళని ఒత్తిడి చేసి అనవసరంగా పనులు చేయమని చెప్పి అనడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం సార్ అదేవిధంగా సార్ రూరల్ డెవలప్మెంటు గ్రామ పంచాయతీలు తండాలు చేసిన సార్ మంత్రి గారిని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా తండాలు చేసుకున్నంత మాత్రాన అభివృద్ధి అయిపోయిందని మనకు మనం అనుకుంటే లాభం లేదు సార్ అది కనీసం తండాలు చేసుకుంటే ఒక రెండు రూములు మూడు రూములు కాదు రెండు రూములు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టమంట సార్ నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్న మునుగోడు నియోజకవర్గంలో యాభై ఐదు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఎక్కడ కూర్చోవాలి రైతు వేదికలు కడతామంటారు ఫస్ట్ గ్రామ పంచాయతీలు కట్టండి పన్నెండు వేల గ్రామ పంచాయతీ ఉన్నాయి కదా లెక్క తెప్పించుకోండి ఎన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు లేవు అదే గ్రామ పంచాయతీలో రైతులు మీటింగ్ పెట్టుకోండి గ్రామ పంచాయతీ లేని దగ్గర రైతు వేదిక కట్టి రైతుల గురించి మీటింగ్లు ఎందుకు ఒక్క ఒక్క గ్రామ పంచాయతీ ఉంటే అన్ని రకాల మీటింగ్లు పెట్టుకోవచ్చు ఒక గ్రామంలో అయితే గొల్లగూడమని మనం వేలు నేను స్కూల్లోనే గ్రామ పంచాయతీ స్కూలు అంగన్వాడీ కేంద్రం లేదు జనాభా ఉంది కొత్త గ్రామ పంచాయతీ అయింది స్కూల్లో ఒక రూంలో గ్రామ పంచాయతీ పక్క రూంలో అంగన్వాడీ కేంద్రం అక్కడ స్కూల్ నడుస్తుంది ముఖ్యంగా మౌలిక వసతులు గ్రామాల్లో ఏమైతే కల్పించాలో మనము గ్రామాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం మున్సిపాలిటీలు చేసుకున్నాం అని సంతోషపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత ముందుకున్న మౌలిక వసతులు మౌలిక వసతులు కల్పించి పాలనకు అన్నిటికీ ఒక మనకు అవసరమయ్యేటట్టు వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మనం గ్రామ పంచాయతీ చేసుకుని లాభం అప్పుడు కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ మంత్రి గారిని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పంచాయతీరాజ్ రోడ్స్ పరిస్థితి అయితే ఒక్క రెన్యువల్ ఆ రోడ్స్ పంచాయతీరాజ్ రోడ్స్ రెన్యువల్ లేవు మంత్రి గారికి ఇంటికి పోయి చెప్పొచ్చింది సార్ నేను పోయిన సార్ మాకు ఇంత నన్ను ఈ మాట్లాడినా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఏ మంత్రి గారి దగ్గర పోతే గత రెండు సంవత్సరంలో మంత్రి గారి దగ్గర పోయి గంట సేపు రిక్వెస్ట్ చేసి రోడ్స్ ఇవ్వండి సార్ అని చెప్పినా రెన్యువల్ ఎగ్జిస్టింగ్ రోడ్స్ రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది కొత్త రోడ్స్ ఇవ్వండి లింక్ రోడ్లు లేవు మునుగోడు మునుగోడు నియోజకవర్గం అంటే హైదరాబాద్కు ఆమడ దూరం ఉంది అధ్యక్ష అసలు ఊర్లలోకి పోయి రోడ్లు లేవు డ్రైనేజీ లేవు ఇండ్లు లేవు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది వేల కోట్ల రూపాయలు కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళిపోతున్నాయి కానీ మాకు కోటి రెండు కోట్లు పది కోట్లు ఐదు కోట్లు కూడా దిక్కులేదా మీ శాసనసభ్యులు ఇంత ఉండి కూడా మేము ప్రతిసారి మాట్లాడుతున్నాం హౌజ్లో మాట్లాడినా జీరో అవర్లో పోయినసారి మాట్లాడినా ఒక్కటి కూడా మాట్లాడిన దానికి ఈరోజు ఇంప్లిమెంట్ కాలేదు అధ్యక్ష గట్టుపల మండలం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు అందరినీ అడిగిన నువ్వు అధ్యక్ష అంటే మేము ప్రతిపక్షంలో ఉండడమే మా పాపమా మేము పాపం పాపమేంది మనం గెలిపించిన ప్రజల పాపమా నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష ఎందుకు చేస్తలేరు మేము ఏమి అడుతున్నాం న్యాయంగానే అడుగుతున్నాం అంటే మన ప్రభుత్వం అందరిదే కదా ముఖ్యమంత్రి గారు మా అందరికి కదా మా మీ ఒక్కరికి కాదు కదా మాకు కూడా ముఖ్యమంత్రి కదా అటువంటి అప్పుడు మాకు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం ఉన్న టైంలో ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఎన్ఆర్జీఎస్ పథకము ఫీల్డ్ అసెస్ట్ ద్వారా బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన అధ్యక్ష మరి వాళ్ళని ఇప్పుడు తీసేసిన తర్వాత అందులో మ్యాక్సిమం ఏడు వేల ఏడు వందల మందిని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళందరూ రోడ్ల పాలైన అధ్యక్ష వాళ్ళకి వయస్సు చరిత్ర వేరే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్లు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ర్ మొత్తం సబ్జెక్ట్లు ఏం మాట్లాడే అధ్యక్ష కొన్ని మాట్లాడతాం అదేవిధంగా అధ్యక్ష ఆర్అండ్బి డిపార్ట్మెంట్ మన మంత్రి గారు వచ్చి ఆవేశంగా మాట్లాడుతూ అని చెప్పి నాకు చెప్పండి అధ్యక్ష మీరు కూడా నన్ను నిన్న అన్నారు అధ్యక్ష సరే ఆవేశంగా మాట్లాడదు అని అంటారు సంవత్సరం కింద మనం అసెంబ్లీ పెట్టుకున్నాం మన సంవత్సరం తర్వాత మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం కష్టాల్లో ఉన్న పేద ప్రజలు కానీ కరోనా సమయంలో ఎంతోమంది మంది ఎన్నో సమస్యలు పెడతారు ఇప్పుడు మాకు అపాయింట్ ఇప్పుడు మీరు మీకు ఏదైనా బాధ అనిపిస్తున్న ఎవరిని కలవాలి ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ నియోజకవర్గ సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలి అసెంబ్లీలో మాట్లాడాలన్న వద్దా గారు సార్ వారు ఆవేశంతో మాట్లాడద్దు అని అన్న సార్ నేను వారికి మంచి సలహా ఇచ్చిన సార్ ఆవేశంతో మాట్లాడకు ఆలోచనతో మాట్లాడన్నా రాజగోపాల్ అన్న మంచిగా అసెంబ్లీలో అందరికి పోతుంది మాకు కూడా ఏమైనా తెలియాల్సినట్టు తెలుస్తాయని అని అన్నా సార్ అంతే తప్ప సబ్జెక్ట్ మిస్ అవుతావు లైన్ మిస్ అవుతావు మళ్ళీ ఏదో మాట్లాడతావు ఎందుకు అన్న వద్దు మంచిగా కూల్గా గా అన్నా అన్న అంతే కదన్నా అన్నది సార్ ఆయన చెప్పింది వాస్తవం వాస్తవం సార్ ఆయన ఆలోచన మాట్లాడమన్నాడు సార్ నీ ఏమన్నా సార్ నా ఆవేశం అనే దాన్ని మీరు అపార్థం చేసుకోకండి నేను మాట్లాడేది ఆవేదనతోటి ఒక ప్రజల మనిషిగా మాట్లాడుతున్న తప్పితే ఒక రాజకీయ నాయక నాయకుల్లాగా ప్రసంగం చేయదలుచుకోలేదు ఆలోచించి నేను ప్రసంగం చేయదలుసుకోలేదు అధ్యక్ష ఒక ఆవేదనతోటి మన మనసులో ఉంచి వచ్చిన మాటల అధ్యక్ష ఇది ఆర్ఎన్బి ఆర్ఎన్బి సార్ సార్ నిజంగా చెప్తున్నా పోయినసారి కూడా చెప్పిన ఆర్ఎన్బి మునుగోడు చండూరు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్ రోడ్స్ పనులన్నీ ఆగిపోయి స్టాండ్ స్టిల్ ఉన్నాయి నేను ఉదాహరణకు చండూరు పట్టణంలో మునుగోడు నియోజకవర్గంలో మునుగోడులో డ్రైన్ కానీ రోడ్స్ చేయమంటే కాంట్రాక్టర్లు నేను రాత్రి ఎస్సీ గారితో మాట్లాడితే సార్ ఏం చేయాలి సార్ బిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి చేయమంటున్నారు ఆ పెండింగ్ బిల్స్ కోసం తిరిగి తిరిగి ఆపేసిండ్రు బ్లాక్ లిస్ట్ చేయమని మీరు చెప్తుండ్రు సార్ ఒకరినో ఇద్దరినో బ్లాక్ లిస్ట్ చేయొచ్చు వందల మందిని వేల మందిని ఏం బ్లాక్ లిస్ట్ చేస్తాం సార్ డబ్బు మంది ఎట్లా పని చేస్తారు సార్ కాంట్రాక్టర్లు ఎవరు పని చేస్తుంది ముందుకు వస్తలేరు కొత్త టెండర్ సంఘం దేవుడు ఎదురుకు ఎగ్జిస్టింగ్ టెండర్లు వర్కులు ఏడు కాడికి ఆగిపోయి ఉన్నాయి చిన్న చిన్న ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల బిల్లులు లేక చండూరు మునుగోడు ప్రాంతంలో రోడ్లు ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్లా సరే ఇది ప్రభుత్వం అసలు పారదర్శకంగా పేమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయిన తర్వాత ఎట్లా పని చేస్తాం సార్ ఎట్లా అభివృద్ధి సాధ్యమవుతుంది ఒకసారి మీ ఆలోచన ఆలోచన చేయండి సార్ మీరు సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకొని ఇన్ఫ్రాస్ట్రక్ నిన్న మన మన మంత్రి గారు చెప్పినప్పుడు రోడ్స్ వేస్తున్నారు సార్ అంతమంది డబల్ రోడ్స్ ఇట్లా బ్రహ్మాండంగా చేసిండ్రు కానీ ఎగ్జిస్టింగ్ వర్క్స్లో పేమెంట్స్ లేవు క్లారిటీ లేదు ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు బడ్జెట్లనేమో పెట్టిన ఇప్పుడు బడ్జెట్ల పద్దులు అన్నీ అన్నీ గ్రాండ్ అవుతుంది బడ్జెట్లో అన్నీ ఖర్చు పెడతలేరు బడ్జెట్లో లేని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఖర్చు పెట్టాం అటువంటిప్పుడు ఈ పద్ధులు ఎందుకు సమావేశాలు ఎందుకు ఈ బిల్లులు ఎందుకు ఇది అవసరం లేదు ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే బడ్జెట్లో ఎలాకేషన్ చేసిన పైసలు కూడా ఏ వర్క్లో పెట్టినో వాటి ఖర్చు పెట్టకుండా మధ్యంతరంగా ఏది పడుతుంది వర్కులు తీసుకొచ్చి వాటికి పేమెంట్స్ ఇస్తున్నారు అటువంటిప్పుడు ఈ సమావేశాల్లో మన గ్రాంట్స్ డిమాండ్స్ ఎట్లా అధ్యక్ష ఇది ఇది నిజాం అధ్యక్ష నిరూపిస్తా మీకు నేను చెప్తున్నా ఇది ఆవేదనతో చెప్తున్నాను సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు వారికి ఎక్కడైనా బడ్జెట్లో లో పెట్టిన అంత ఖర్చు కావట్లేదు అట్లేదు ఉంటే వారు చెప్పానండి సార్ సభ దూస్కి తీసుకురమ్మానండి దానికి ఏం అభ్యంతరం లేదు సార్ కానీ ఈ సమావేశాలు ఎందుకు ఎంత వేస్ట్ అని అనడం మాత్రం భావ్యం కాదు సార్ దయచేసి వారు మాట్లాడిన మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్